హాయ్ ఫ్రెండ్స్, అద్భుత అంతరిక్ష శక్తిగా భారత్ 11,000 కోట్లతో కొత్త ప్రయోగాలు. భారత ప్రభుత్వం ఇటీవల అంతరిక్ష రంగంలో కొత్త రాకెట్లు, చంద్రునిపై మరియు శుక్రునిపై ప్రయోగించే మిషన్స్తో పాటు కొన్ని కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఆ నిర్ణయించింది. నిసార్ మరియు ప్రోవా 3 అనే ఉపగ్రహాలను ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తుంది. 2020లో భారత ప్రభుత్వం స్పేస్ రంగంలో ప్రైవేటు కంపెనీలను అనుమతించడంతో అగ్నికుల్, కాస్మోస్, స్కైరూట్, ఎరోస్పేస్, పిక్సెల్ వంటి ప్రైవేటు కంపెనీలు 2021 నాటికే $30 మిలియన్ నిధులను సమీకరించాయి. ఇవి స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ వంటి ప్రఖ్యాత కంపెనీలతో తక్కువ ఖర్చు, ఎక్కువ సామర్థ్యంలో పోటీ పడుతున్నాయి. సెప్టెంబర్ 18, 2024 కేంద్ర కేబినెట్ 11,170 కోట్ల అంచనాతో గగన్యాన్ మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం కింద 4 మిషన్లను ఆమోదించింది. 2028 నాటికి భారతదేశ మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం ఇండియన్ స్పేస్ స్టేషన్ 1 సాంకేతికతను పరీక్షించడానికి మరో 4 మిషన్లను ఆమోదించింది. అడ్మిషన్స్ ఇన్ ప్రోగ్రెస్. సివిల్స్ 2025 గ్రూప్ 1 ప్లస్ ఎస్ఎస్సి సీజీఎల్ ఫౌండేషన్ బ్యాచ్ మరియు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఫ్రమ్ నవంబర్ 3. కలాం క్విజ్ ఎస్సే రేటింగ్ పబ్లిక్ స్పీచ్ కాంపిటీషన్స్కు సంప్రదించండి. థ్యాంక్ యూ.